మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు? ఇష్టమైన క్రికెటర్లు అంటే గ్రోయింగ్ అప్ సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్. సో దాని తర్వాత ఎక్కువ నేను టైం స్పెండ్ చేసిన ధోని. అంటే ఇన్స్పిరేషనల్ గా వెరీ గుడ్ పర్సన్. ఇష్టమైన క్రికెటర్లో మన క్రికెటర్స్ వదిలేస్తే బయట దేశాలకు సంబంధించిన క్రికెటర్ అంటే ఎవరు? బయట దేశాలకు సంబంధించిన క్రికెటర్లు అంటే ఉట్టి క్రికెట్ పరంగా అయితే బ్రయన్ లారా. ఇంకా వేరే ఉన్నారు అంటే ఆడిన వాళ్ళు ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉన్నారు ఐపీఎల్లో. అట్లా మేము ఆడాము, ఎగెన్స్ట్ ఆడిన వాళ్ళు కూడా మంచి, కానీ బట్ టాలెంట్ వైజ్ చూసి ఎంజాయ్ చేసింది అయితే బ్రయన్ లారా. ఇష్టమైన క్యాప్టెన్ ఎవరు మన దగ్గర మీరు చేసిన వాళ్ళు? ఇష్టమైన క్యాప్టెన్ అయితే 100% ధోని గారు. అంతే, ధోని గారి గురించి అందరూ బాగా చెప్తారండి చాలా. ఎందుకని? అందరూ బాగా చెప్తారు, చాలా పాజిటివ్ గా చెప్తారు. అసలు పాజిటివ్ అంటే ఈజ్ వెరీ వెరీ సింపుల్ మేడం. అంటే ఆయనను చూసి అందరం కూడా నేర్చుకుంది, అట్లీస్ట్ మా జనరేషన్ నేర్చుకుంది ఏంటంటే మనీ అండ్ సక్సెస్ షుడ్ నాట్ డిటర్మిన్ ద వే యూ బిహేవ్ ఆఫ్ ద ఫీల్డ్. అంటే మన లైఫ్లో కూడా మనము మనం ఎట్లా ఉన్నామో, మనం క్రికెట్ ఆడకముందు ఎట్లా ఉన్నామో, ఫ్యామిలీతో ఎట్లా ఉన్నామో, బయట ఎట్లా ఉన్నామో, అప్పుడు ఆ సేమ్ థింగ్ షుడ్ కంటిన్యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. సో దట్ ఈస్ ద సింప్లిసిటీ ఫ్యాక్టర్ దట్ హీ హాస్ టాట్ ఆల్ ఆఫ్ అస్ గ్రోయింగ్ అప్. సో అది ఒక గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ మేడం మా అందరికీ. ఇష్టమైన బౌలర్ ఎవరో చెప్పండి, బ్యాట్స్మెన్ అడగను. ఎందుకంటే మీరు బ్యాట్స్మెన్ అడిగితే మళ్ళీ ఖచ్చితంగా సచిన్ టెండూల్కర్ పేరే చెప్తారు. ఎందుకంటే ఇందాక అడిగేసాను ఆల్రెడీ. ఇష్టమైన బౌలర్ బుమ్రా. ఇప్పుడు ప్రజెంట్ సూపర్. ఇప్పుడు ఇష్టమైన క్రికెటర్ అన్న కూడా బుమ్రాయేనా? ఇష్టమైన క్రికెటర్ ఇప్పుడు అంటే ఇప్పుడు బయటకు వచ్చేసాక యంగ్స్టర్స్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు. మేము ఋతురాజ్ గైక్వాడ్, మన తిలక్ వర్మ, సో మన సిరాజ్, వెరీ వెరీ అంటే అప్కమింగ్, వాళ్ళని చూస్తుంటే ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది. సో దీస్ యంగ్స్టర్స్ కమింగ్ అప్ ఫ్రమ్ ఎస్పెషల్లీ తిలక్, సిరాజ్ హైదరాబాద్ నుంచి వస్తూ మన తెలుగు స్టేట్ నుంచి చాలా ఇన్స్పిరేషనల్ వాల్యూ. ఎస్ ఆఫ్ కోర్స్. ఎందుకంటే మనము వాళ్ళకు కూడా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి గ్రోయింగ్ అప్ వాళ్ళని చూసి పైకి ఇప్పుడు మేము ఎట్లా వివిఎస్ లక్ష్మణ్ చూసి, వెంకటపతిరాజు గారిని చూసి మనం కూడా సీనియర్స్. కాకపోతే మనం చూసాం కదా ఇండియా ఆడటానికి, ఓకే ఇట్లా ప్రాక్టీస్ చేయాలి, ఇట్లా మనం కూడా ఆడొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎవ్రీ జనరేషన్ కి మనకు అట్లా ప్లేయర్స్ వస్తూ ఉంటే నెక్స్ట్ జనరేషన్ కి ఇంకా ఇన్స్పిరేషన్. మంచి ఇన్స్పిరేషన్. ఇప్పుడు వెళ్తుంటారు ఎప్పుడన్నా సరదాగా క్రికెట్ కోసం బయట చూడడానికి? అంటే అంత టైం లేకుండా అసలు. అదే కదా ఇందాక చెప్పాను, మనం టోటల్ ఫోకస్. అంటే ఎప్పుడన్నా ఎంతైనా మీ ప్యాషన్ కదా అది, మీకు ఇష్టమైన కెరియర్ కదా ఫస్ట్ లో. యాక్చువల్లీ దీని ముందు కూడా చాలా టోర్నమెంట్స్ వెళ్ళాలి నేను, ఓవర్సీస్, ఈ లీగ్ T10 అని, ఐఎల్ T20 అని, చాలా రకాలు ఉన్నాయి, అన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నా మేడం. సో ఎందుకంటే ఒక్కసారి మనం దీనిపైన ఫోకస్ పెట్టినప్పుడు ఇట్ షుడ్ నాట్ వేవర్. కంప్లీట్ ఫోకస్ అంటే కొంచెం మైండ్ రిలాక్సేషన్ కి అప్పుడప్పుడు. లైఫ్ అంతా ప్రెజర్ లో ఆడాము, అది అది రిలాక్సేషన్ ఎట్లా అవుతుంది? మీరు ఆడరు కదా ఇప్పుడు. ఇప్పుడు చూస్తారు ఆడే వాళ్ళకి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది మనకంటే, అవునా కదా? చూసే వాళ్ళకి ఎక్కువ ప్రెజర్. అంతేనా? ఏమైపోతుందో ఏమైపోతుందో. ఎందుకంటే కంట్రోల్ లో ఉండం కదా చూస్తుంటే మ్యాచ్. ఆడుతుంటే అట్లీస్ట్ మాకు తెలుసు ఓకే ఈ బాల్ ఇట్లా కొట్టచ్చు, లేకపోతే మనకి ఇంకా టైం ఉంది అని ప్లాన్ చేసుకోవచ్చు. చూస్తుంటే మనం ఏం చేస్తాం. మీరు ఆడేటప్పుడు బాగా టఫెస్ట్ బాల్ ని ఎప్పుడు ఫేస్ చేశారు? తిట్టుకున్నారా ఎప్పుడన్నా బౌలర్ ని? అట్లా తిట్టుకోవటం అని ఏమి ఉండదు మేడం, బట్ టఫెస్ట్ అంటే చాలా చాలా మ్యాచెస్ లో నాట్ అన్ ఈజీ థింగ్ కదా. లాట్ ఆఫ్ టఫ్ ఫేజెస్, టఫ్ బౌలర్స్ ఎస్పెషల్లీ. బాగా గుర్తుండిపోయే టఫెస్ట్ బౌలర్ అంటే ఆఫ్ లేట్ అంటే ఫ్యూ ఇయర్స్ కొద్దిగా బుమ్రా వాజ్ వెరీ వెరీ టఫ్. మిగతా వాళ్ళు ఓకే మేడం, అంతగానే బుమ్రా వాజ్ ఐ థింక్ ద టఫెస్ట్ బౌలర్ మన వాళ్ళలో. మన వాళ్ళని కదా ఐపీఎల్ లో ఆడిన దాని. ఐపీఎల్ లో నేను అడుగుతుంది ఇంటర్నేషనల్ మ్యాచ్ లో. ఇంటర్నేషనల్ లో మనకి టఫెస్ట్ అంటే మేబీ ట్రెంట్ బోల్ట్ మొన్న కూడా ఆడాడు కదా. ఎలా ఉంటారండి అంటే మీరంతా బయటకి ఒక రకంగా కనిపిస్తారు అంత మంచి టీం వర్క్ తో, బట్ బ్యాక్గ్రౌండ్ లో మీరంతా కలిసి ఉన్నప్పుడు భలే సరదాగా సాంగ్స్ ప్లే చేసుకుంటూ, వాటికి డాన్స్లు వేస్తూ, కొట్టుకుంటూ, కూల్ డ్రింక్ బాటిల్స్ మీద వేసుకుంటూ, ఇవన్నీ కొన్ని కేకులు మొహానికి పూసుకుంటూ, ఇలాంటివన్నీ కొన్ని బయటకు వస్తూ ఉంటాయి పిక్స్ వీడియోస్. నిజంగా అలా ఉంటుందా లోపల? అట్లానే ఉంటుంది మేడం. ఇప్పుడు కొత్తగా వచ్చే జనరేషన్ మరి ఇంకెక్కువ చేస్తున్నారు. అవునా? వాళ్ళ కొద్దిగా ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ పిచ్చి బాగుంది. అవునవును. వాళ్ళందరు కాదు, మా కొద్దిగా మా జనరేషన్ వాళ్ళు కొద్దిగా రిజర్వ్డే ఉంటాము, కాకపోతే వెరీ వెరీ ఫ్రెండ్లీ. అంటే చాలా రిలాక్స్డ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, అంటే వెరీ నైస్ అట్మాస్ఫియర్ మేడం. డ్రెస్సింగ్ రూమ్స్ అన్ని కూడా ఇండియన్ టీమ్ గానీ సిఎస్కే గానీ వెరీ వెరీ గుడ్ అట్మాస్ఫియర్. సో ఇప్పుడు వచ్చే కుర్రోళ్ళు ఇంకొద్దిగా వాళ్ళు వాళ్ళ క్రికెటర్స్ నుంచి కొద్దిగా మూవీ స్టార్స్ కూడా ప్రోగ్రామ్ లో ఉన్నట్టున్నారు. సో అవన్నీ మా వర్క్ అయితే అవన్నీ లేవు. ఇప్పుడు నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుందో చూసుకోవాలి. కొట్టుకునే వాళ్ళు ఎప్పుడన్నా డ్రెస్సింగ్ రూమ్ లో? లేదు మేడం, డ్రెస్సింగ్ రూమ్ లో అట్లా ఏమి ఉండదు. మీరు ఒకసారి
హైదరాబాద్లో మ్యాచ్ జరిగేటప్పుడు ఫుడ్ తీసుకొచ్చారంట, మీరు ఇంటి నుంచి ఫుడ్ తీసుకొచ్చారట. ఆ తీసుకొచ్చినప్పుడు ఆ ఫుడ్ని లోపలికి పోలీసులు అలవ చేయకపోతే సెక్యూరిటీ వాళ్ళు, ధోని గారే స్వయంగా బయటకు వచ్చి మరి మీ ఫుడ్ని తిని ఎంజాయ్ చేసి వెళ్ళారంట. క్రికెటర్స్ అందరూ వచ్చారు బయటికి, ధోని గారు ఎస్పెషల్ ఆయన కూడా బయటకు వచ్చి మరి ఆ ఫుడ్ తిని వెళ్ళారండి. అది ఏమైందంటే మేడం, నేను యాక్చువల్లీ అప్పుడు ముంబై ఇండియన్స్కి ఆడుతున్నాను, మా మ్యాచ్లు రాయ్పూర్లో జరుగుతున్నాయి, సిఎస్కే వాళ్ళ మ్యాచ్లు హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఓకే. సో రైనా వీళ్ళు ఫోన్ చేసి జనరల్ గా ఫుడ్ పంపి, ఏ మాకు ఇక్కడ 3 రోజులు గ్యాప్ ఉంది అది సరే అని చెప్పి పంపించాం. ఓకే. పంపిస్తే వాళ్ళు ఎలో చేయకపోతే వీళ్ళు వచ్చి యాక్చువల్లీ వాళ్ళు ఎలా ఎట్లా ఎలో చేయరని చెప్పి హోటలే మారిపోయారు వాళ్ళు ఆ ఫుడ్ తీసుకొని. ఫుడ్ కోసం? ఫుడ్ కోసం. సో సూపర్. నాకు తెలియదు, మేము అక్కడ మ్యాచ్ ఆడుతున్నాం, మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ న్యూస్లో వస్తున్నాయి, ఇది జరిగిందని. నేను షాక్, ఇదేంటో పాపం అని నేను ఫోన్ చేస్తే మా వాళ్ళందరూ చెప్తున్నారు ఇంత పెద్ద డ్రామా అయింది అని. అరే ఎందుకు అలా చేయలేదు ఫుడ్? అది ఏమో మేడం, మా హోటల్ వాళ్ళు ఎందుకు చేయలేదో మరి. హోటలే మార్పించేశారు మీ ఫుడ్ తోటి అయితే. నేను కాదు కదా మీ ఫుడ్తో అన్న, అందుకే. ఇంటి నుంచి చేయించి తెచ్చారా? ఇంటి నుంచి అక్కడ వండించి. ఏంటి స్పెషల్ అందులో, ఏముంది? ఏం లేదు మేడం, నార్మలే మన హైదరాబాద్లో బిర్యానీ. అందులో బాగా ఇష్టమా ఏంటి ధోని గారికి? జనరల్ గా మనం వేరే ప్లేసెస్ వెళ్ళినప్పుడు ప్లేయర్స్ ఇట్లా ఇంటి నుంచి కానీ ఫుడ్ అది వస్తుంది, దట్ హస్ బీన్ ఎ కల్చర్. ఢిల్లీలో ఆడితే ఢిల్లీ నుంచి, అక్కడ ఏమైనా ప్లేయర్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్తాము, లేకపోతే ఫుడ్ తీసుకొస్తారు. అట్లా ఒక మంచి ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ అనేది ఉంటుంది మేడం ప్లేయర్స్ లో. చాలా మంచిగా ఉంటారేమో కదా. అవును, ఆ మ్యాచ్ జరిగేటప్పుడు మొత్తం ఒకళ్ళ షోల్డర్స్ మీద ఒకళ్ళ చేతులు వేసేసుకుని చుట్టూ రౌండ్ అప్ చేస్తారు. రౌండ్ అప్ చేసేసి మొత్తం మధ్యలో ఉంగేసి ఏదో మాట్లాడేసుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు నాకు ఎప్పుడు తెలుసుకోవాలని కోరిక. అది మెయిన్ ఏంటంటే మేడం, ఇప్పుడు మనం డ్రెస్సింగ్ రూమ్ నుంచి అందరూ వస్తాము, ఇండివిజువల్ గా వస్తాము. సో అందరి ఫోకస్ అనేది ఎక్కడుందో మనకు తెలియదు. సో హర్డిల్లో ఏంటంటే కొద్దిగా ఆ ఫోకస్, ఆ స్విచ్ ఆన్ అనేది అవుతాం మొత్తం. సో మన ఇదేంటి, మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం అనే ఒక మెయిన్ మెంటలీ స్విచ్ ఆన్ అవ్వటానికి మేడం. మోర్ దెన్ ఎనీథింగ్ గేమ్ లో వెళ్ళేటప్పుడు అంత 11 మెంబర్స్ స్విచ్ ఆన్ అయి ఉంటే మన ఫోకస్, మన పర్పస్ అనేది క్లియర్ గా ఉంటుంది. అంటే మనం మామూలుగా ఫ్రెండ్స్ అందరు కూర్చుని ఏదైనా విషయంలో మాట్లాడుకునేటప్పుడు ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అది అలా చేయాలి, ఇది ఇలా, అవే మాట్లాడుకుంటారు అక్కడ. అంటే అట్లా ఏముండదు మేడం, అంత అడ్వైజ్ ఇచ్చేది ఏముండదు, అందరికి వాళ్ళ పని అయితే తెలుస్తుంది. జస్ట్ ఏంటంటే స్విచ్ ఆన్ కానీ ఫోకస్ మెయిన్, ఎవరు కొద్దిగా వేవర్ కాకుండా. సో అంటే బయట అన్ని డిస్ట్రాక్షన్స్ అన్ని పక్కన పెట్టి గేమ్ లో వెళ్ళటానికి కదా. ఈ బ్యాట్స్మెన్ డేంజర్ ఉంటాడు, ఆ బౌలర్ డేంజర్ ఉంటాడు, జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటివి చెప్పుకుంటారా? మీరు మరీ క్రికెట్ ని బిగ్ బాస్ షో చేస్తున్నారు. అట్లేముండదు మేడం, చాలా అంతసేపు ఏం మాట్లాడుతారు, మొత్తం అందరు షోల్డర్స్ మీద చేతులు వేసేసి కింద వంగోని ఎంత 10-15 సెకండ్స్ ఉంటుంది అంతే. 10-15 సెకండ్స్ లో కూడా ఏం మాట్లాడుకుంటారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అందరికి. అదే ఏం ఉండదు మేడం, ఇప్పుడు వెళ్తున్నాం అనుకోండి, ఓకే సరే మనం అందరం కొద్దిగా ఫోకస్ చేద్దాం, ఎనర్జీ ఇంటెన్సిటీ, కొద్దిగా ఫీల్డింగ్, మనము ఫీల్డింగ్ అంతా కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. కేర్ఫుల్ అంటే మెయిన్ ఎనర్జీ మేడం, ఎనర్జీ ఇంటెన్సిటీ ఎఫర్ట్ ప్రాపర్ గా ఇద్దాం. అట్లా ఒక మ్యాచ్ అయిపోయాక నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ అవడానికి ఒక 1/2 అవర్ అట్లా టైం ఉంటుంది కదా ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో. అఫ్ కోర్స్ ఐపీఎల్ ఉంటుంది, అంత టైం ఉండదు. ఇన్నింగ్ మధ్యలో ఒకదానికి మధ్యలో అప్పుడు మీరు కొంతమంది ఫుడ్ తీసుకుంటారు, కొంతమంది అసలు ఓన్లీ జస్ట్ లిక్విడ్స్ తీసుకుంటారు. నిజమేనా అది? అట్లా ఎందుకంటే అంటే ఎవరి కెపాసిటీ, ఎవరి బాడీ వాళ్ళకి తెలుసు మేడం. అంటే ఆప్టిమమ్ మనకి ఫిజికల్ కెపాసిటీ, వాళ్ళకి ఒక రొటీన్ అనేది ఫామ్ అయి ఉంటుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ మెనీ ఇయర్స్. సో అది ఎవరి వాళ్ళది ఇండివిజువల్ గా టేక్ కేర్ ఆఫ్ ఇట్. కొన్నిసార్లు ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో చూస్తున్నప్పుడు గొడవలు పడుతుంటారు మన వాళ్ళు, వాళ్ళు తిట్టడం, వాళ్ళు ఏవో సైగలు చేయటం, బ్యాట్ పెట్టి చూపించడం, అట్లా చాలా సార్లు మన కోహ్లీ గారు అయితే ఎక్కువ సార్లు అవుతుంటాయి ఆయన ఉన్నప్పుడు అయితే. అని చాలా అగ్రెసివ్ ఉంటారా? అంత అట్లా ఏం లేదు మేడం, అంత అంటే గ్రౌండ్ లేదు కొద్దిగా అట్లా ఉంటారు, కానీ బయట అట్లా ఏమి ఉండదు. అక్కడేనా అనేది మ్యాచ్ దగ్గర? మ్యాచ్ దగ్గర అట్లా ఏమి ఉండదు మేడం, ఇట్ ఇస్ జస్ట్ దట్ కొద్దిగా ఇంటెన్సిటీ అంటే మనం కంపీట్ చేస్తున్నాం కదా, ఆబ్వియస్లీ ఆ బాడీ లాంగ్వేజ్ అనేది కొద్దిగా అగ్రెసివ్ గా, కొంతమందికి అట్లా ఇష్టం, కొంతమంది కామ్ గా, వేరే వాడు ఏమన్నా కూడా మనం రియాక్ట్ కాకుండా అట్లా కూడా ఉండటం చాలా మంది ఉంటారు. అంటే వాళ్ళ బెస్ట్ ఎట్లా వస్తుంది బయట, కానీ ఇప్పుడు కోహ్లీకి ఏంటంటే అగ్రెసివ్ గా లేకపోతే బెస్ట్ రాదు. సో మెయిన్ తన బెస్ట్ బయటకు తీసుకురావడానికి తను కొద్దిగా అట్లా పంప్ డబ్బు ఉంటాడు. ఇప్పుడు ధోని గారు ఉన్నారు అనుకోండి, అది ఎంత కామ్గా ఉంటే అంత ఆయన బెస్ట్ బయటకు వస్తుంది. అట్లా ఎవ్రీ ప్లేయర్ కి డిఫరెంట్ ఇది ఉంటుంది. అక్కడ అంపైర్లు ఎందుకండి అసలు నోరే మీదపరు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయా? అంటే అంపైర్లు అంటే బేసికలీ ఇట్లాంటి క్రికెట్ ట్రెడిషనలీ జెంటిల్మెన్స్ గేమ్ మేడం, అంపైర్స్ జనరల్ గేమ్ మాట్లాడరు.
అంటే ఇవన్నీ ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో చూస్తాం కదా, చిన్న చిన్న డౌట్లు అన్నమాట, అవన్నీ క్లారిఫై చేశారు ఇప్పుడు. తర్వాత ఇప్పుడు పొలిటికల్కి వస్తే మీకు బాగా ఇష్టమైనటువంటి పొలిటికల్ లీడరు నాకు అన్ని చోట్ల చెప్పండి, సెంట్రల్లో ఎవరో చెప్పండి, తెలంగాణలో ఎవరో చెప్పండి, అలాగే ఆంధ్రాలో ఎవరో చెప్పండి. మెయిన్ మా ఫ్యామిలీలో మేము మా ఫాదర్ మాకు చెప్పింది అంతా వైఎస్ఆర్ గారి గురించి. మేడం నాన్నగారు ఏం చేసేవాళ్ళు అండి? ఫాదర్ వాజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ మేడం, స్టేట్ ఆర్కైవ్స్. సో స్టిల్ వర్కింగ్ లేదండి, ఇప్పుడు రిటైర్ అయిపోయారు. పోతే ఆయన ఆయన చేసే మంచి పనులు అవన్నీ మాకు చెప్తూ చెప్తూ ఐ గ్రోన్ అప్ లిస్నింగ్ టు ఆల్ దట్. ఇప్పుడు మనకి అంటే వెరీ వెరీ ఇన్స్పిరేషనల్గా జగన్ గారు వాట్ ఈస్ డూయింగ్ ఐ సీన్ ఫస్ట్ హ్యాండ్. సో ఎవరో నాకు ఏదో చెప్పి నా మైండ్ ఏదో మార్చి నా బిలీఫ్ మార్చాలంటే అది జరగదు మేడం. ఎందుకంటే ఐ సీన్ గ్రౌండ్లో ఆ రిజల్ట్స్ నేను చూశాను కాబట్టి వేరే వాళ్ళు నాకు ఏది చెప్పినా కానీ నేను మారను. ఐ విల్ స్టాండ్ బై హిమ్ అండ్ ఐ విల్ స్టాండ్ బై హిమ్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్, బికాస్ ఆఫ్ ఐ బిలీవ్ ఇన్ హిజ్ విజన్ ఫర్ ద స్టేట్. ఇట్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. ఐ బిలీవ్ ఇన్ హిజ్ విజన్ ఫర్ ద స్టేట్. స్టేట్ ముందుకు 10 ఇయర్స్ డౌన్ ద లైన్, ఇప్పుడు మన కూర్చుని మాట్లాడే వాళ్ళందరికీ కూడా 10 ఇయర్స్ డౌన్ ద లైన్ ఆయన చేసిన మంచి పనులు ఏం జరిగినాయి అనేది అప్పుడు గుర్తుపెట్టుకుంటారు, అప్పుడు అందరికీ తెలుస్తాయి, కళ్ళు తెరుచుకుంటాయి, మీరు చూడండి. సో ఐ నో వాట్ పాత్ హీస్ టేకింగ్ అండ్ ఐ టోటలీ సపోర్ట్ హిమ్ ఇన్ దట్ విజన్. ఆంధ్రాలో చెప్పారు, తెలంగాణలో చెప్పు. తెలంగాణలో డెఫినెట్గా ఐ లవ్డ్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్, ఎందుకంటే మా సిద్దిపేటలో నా సొంత భూమి, మాకు చెట్లకి నీళ్ళు ఇవ్వడానికి కూడా నీళ్లు ఉండేవి కాదు. Within a matter of 2 years, it has completely transformed. So I really like the way aina mottham etlaithe Telangana development jarigindo aa vidhanga I truly admired his work. Central lo aa time lo paatha time lo ante I used to really like Vajpayee garu, because even being from BJP he was such a secular person, he used to talk the truth out. Chaala sarlu he used to criticize his own party people, idan tappu jarigindi na emem chesina. So he was the first person, meek remember, if you remember or not I don't know, oka rupay indialo kharchu pedte oka manishiki 10 paisalu illedantu. Atlanti stage nunchi ee roju Jagan Mohan Reddy garu rupay kharchu pedte rupay elthundi mana India governance lo, that is the biggest success victory. Okay, ayanni ante eppudu nuncho politics follow avutu I have studied all these governments in chusanu, but I truly admire the way he is running the government. Ippudu chuttupakkala disturbances chaala untayi madam, avunu, even within the party gaani baita gaani meeranna politics I wear politics avi politics I wear, but sincere public service gaani governance gaani he is doing a fantastic job.